మొన్నటి వరకు ఎండలు దంచి కొట్టాయి, ఇవాళ వానలు చితక్ కొడుతున్నాయి. అంతెందుకు? ఒకరోజు వెళ్ళిపోతుంది, మరొక రోజు వస్తుంది. వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వచ్చిన ఈ రోజు కూడా వెళ్ళిపోతుంది. అలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒక రోజున పిచ్చయ్య గారు వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయే ఈ లోకంలో పిచ్చయ్య గారు వెళ్ళిపోవడం పెద్ద విశేషమేం కాదు. పైగా ఆయన ఏదో కవో గాయకుడో కాదు. జీవితంలో ఏదైనా సాధించాలనుకుందామా? అదీ లేదు. కానీ పరిగెత్తే ప్రవాహం అడుగు తెలియకుండా ఇదికెళ్ళే చేప పిల్లల తొనకని సరస్సులో కదలని అలలల ఆయన కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి జీవితం అంతా గడిపాడు. శబ్దాల సంగతి అటుంచండి, నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయిన ఆయన జీవితం తీరు తెలుసుకోవాలనుకుంటే ఆయన దినచర్య ఒక్కరోజు గమనిస్తే చాలు. ఉదయం ఆయన వీధి అరుగు మీదకి రాగానే పిచ్చయ్య గారి భార్య సీతమ్మ గారు కుంభకోణం చెంబుతో నీళ్లు కచ్చిక తాటాకు పెట్టేది. మొహం కడిగి అట్నించటే కృష్ణకు బయలుదేరతాడు. చలైనా సరే వర్షమైనా సరే అంగోస్త్రం నడుంకు బిగించి కృష్ణలో దూకవలసిందే. గుండెలోతు నీళ్ళలో నుంచుని సంధ్యావందనం ముగించి చెంబులో కొంత నీళ్లు తీసుకుని గుడికి బయలుదేరతాడు. వెళ్లేదారిలో వీధిరగుల మీద కూర్చున్న చిన్నపిల్లలపైన ఆ చెంబులోంచి కొంచెం చల్లటి నీళ్లు చిలకరిస్తాడు. వాళ్ళు చలి చలి అని ముడుచుకుపోతుంటే నవ్వుకుంటూ ముందుకు సాగిపోతాడు. గుడిలోకి వెళ్ళగానే రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గరకు వచ్చి పూలు కోసుకుంటూ ఇక్కడ నిన్న రెండు మొగ్గలు ఉండాలి అనుకుంటాడు. ఆయనకి కొమ్మలు రెమ్మలు పువ్వులు మొగ్గలు అన్నీ లెక్కే. పున్నాగ పూలు నాలుగు చెంబుల్లో వేసుకొని మారేడు చెట్టుపైకి వచ్చేవాడు. లేత మారేడు దళాలు ఓ గుప్పడు కోసుకొని మూడో ప్రకారం మెట్లెక్కేవాడు. పిచ్చయ్య గారు వచ్చే సమయానికి అర్చకులు అమరేశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉండేవారు. స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో స్వామికి అభిషేకం చేసుకొని పత్రి పూలు వాటితో పూజ చేసేవాడు. అదేమి పూజో, పిచ్చయ్య గారి పెదవి కదిలేది కాదు, మంత్రం బయటికి వినిపించేది కాదు. ఆ మౌనస్వామికే తెలియాలి ఆ మౌన పూజ. కిందికి దిగివచ్చి గంట మోగించి సెలవు తీసుకొని నంది చుట్టూ తిరిగి బాలచాముండేశ్వరి దర్శనం చేయించుకొని అక్కడ సాగిలిపడేవాడు. ఆ తల్లి పాదాలను అంటుకుని ఉన్న కుంకుమ ఈయన నుదుట పెట్టుకొని మంటపంలోకి వచ్చి కూర్చునేవాడు. అప్పటికే అక్కడికి చేరుకుని అనేక అభిషేక బ్రహ్మలు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు. పెరుగుతున్న ధరల గురించి, ఆవకాయ ఊరగాయ గురించి, పాకిస్తానం గురించి, ఎవరిలో లేచిపోవడం గురించి ఈ మాటలు సాగుతుంటే అన్నీ వింటూ కూర్చునేవాడు. ఈ మధ్యలో ఏ లింగయ్య గారు వచ్చి, పిచ్చయ్య గారు అవునంటారా కాదంటారా అంటే మన పిచ్చయ్య గారు మాత్రం ఏమీ చెప్పకుండా అలా చిరునవ్వు నవ్వుతూ ఉండేవాడు. అంతేకాని పెదవి మాత్రం అస్సలు విప్పేవాడే కాదు. మధ్య మధ్యన గాలిగోపురం మీద వాళ్తున్న పావురాలని లెక్క పెడుతూ ఉండేవాడు. అంత మౌనంగా లోకాన్ని తిలకిస్తున్న పిచ్చయ్య గారు ఇంటికి వస్తూనే గుమ్మంలోంచి పచ్చడేమిటో అని పెద్దగా అరిచేవాడు. దొడ్లోంచి సీతమ్మ గారు దోసకాయ పచ్చడి బద్దలనుకో లేక చింత చిగురు పచ్చడనో అంటే కారం జాగ్రత్త అనేవాడు. పిచ్చయ్య గారికి రోజు రోట్లో నూరిన పచ్చళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే. అందులో కారం దివ్యంగా ఉండాలి, లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు. అంతే కదా, మనం సంపాదించుకున్న జ్ఞానాలంతా లోకుగా వచ్చిన భార్యల మీద అరవడానికే. భోజనానంతరం ఒక్క పలుగు వేసుకుని పిచ్చయ్య గారు నులక మంచంలో వాళ్ళగా, సీతమ్మ గారు కాళ్ళ కట్టన చేరి పాదాలకు ఆముదం రాసేది. ఒక్క పలుకులు నవ్వులుతూ నవ్వులుతూ పిచ్చయ్య గారు నిద్రపోతే అంతకుముందే పట్టె మీద తలవాల్చి ఆవిడ కూడా నిద్రపోయేది. సాయంత్రం పిచ్చయ్య గారు ఊరు చుట్టి వచ్చేవాడు. పాండురంగస్వామి గుళ్ళో ఆచార్యులు గారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజు ఇలాగే ఉండేది. ఇవాళ ఏం కూర? పొట్లకాయ పచ్చడో కొత్తిమీర కారం. ఇవాళ ఎన్ని పూజలు? రెండు. ఏమైనా గిట్టిందా? ఏదో అంటున్నవేవాడు ఆచార్యులు గారు. పిచ్చయ్య గారు నువ్వేవాడు. అక్కడి నుంచి పెద్ద బజార్లో రాములవారి గుడి మెట్ల మీద కొంతసేపు కూర్చొని అక్కడ పిల్లల గోళీలాట చూసేవాడు. పిల్లలతో పాటు తాను గోళీలు లెక్క పెట్టేవాడు. రేఖాయల కాలమైతే ఓ గిద్దెడుకొని తలా ఒక రేఖాయి పిల్లలకు పంచేవాడు. సంజయ వేళకి తిరిగి గుళ్ళోకి వచ్చేవాడు. గుళ్ళో పిచ్చయ్య గారి చోటు పిచ్చయ్య గారిదే. అక్కడ కూర్చుని గోపురంలోని రామచిలుకల వైపు, ఊగుతున్న జమ్మి చెట్టు వైపు చూస్తూ ఉండేవాడు. గుడి తలుపు వేసేటప్పుడు ప్రసాదం పెట్టిన వడపప్పు తుండుగుడ్డ కొంగుని కట్టుకొని ఇంటికి వచ్చేవాడు. రెండు మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మ గారికి ఇచ్చి తను ఒక్కొక్క గింజే నములుతూ నిద్రలోకి వెళ్ళిపోయేవాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్య గారు ఒకరోజు తిరిగి లేవలేదు. కాళ్ళ కట్ట నుండి లేచిన సీతమ్మ గారు పిచ్చయ్య గారు పోతే గొల్లు మనలేదు. బొట్టు మాత్రం చెరుపుకొని ఇంతకాలం నా ఎదురుగా ఉండేవారు ఇప్పుడు నాలోనే ఉన్నారు అనుకుంది. పిచ్చయ్య గారు ఏవీ సాధించలేదు.
తగాదాలు తీర్చలేదు, సమస్యలు అసలు చర్చించలేదు. కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు. అంత తేలిక ఇలా బతకడం, అంత తేలిక. ఇదే కథని ఇంకో రకంగా చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పొద్దున్న లేస్తాడు, వాళ్ళ భార్య ఆయనకైనా పెడితే తింటాడు, కృష్ణకెళ్తాడు, స్నానం చేస్తాడు, ఆ కృష్ణలో కొంచెం చొంబు నీళ్ళు తీసుకొచ్చి ఆ గుళ్ళోకి వెళ్ళి శివుడి మీద పోస్తాడు. తిరిగి వచ్చి పిల్లలతో ఏదో పిచ్చాపాటి మాట్లాడతాడు. తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చాక వాళ్ళ వారికి ఈ రాత్రికి ఏం కూర ఉండాలో చెప్తాడు. ఇంతే, ప్రతిరోజు ఆయన చేసేది ఇంతే. ఉన్నట్టుండి ఒకరోజు చనిపోయాడు. ఆయన ఎవరితో గొడవ పడలేదు, ఎవరిని ఒక మాట ఎత్తనలేదు, ఎవరితో కొట్లాట పడలేదు, ఎవరి సమస్యలు ఆయన తీర్చలేదు, ఏ విషయాల గురించి ఆయన చర్చించలేదు, ఏ రూమర్స్ని ఆయన ఇంకొకరికి పంచలేదు. కానీ ఇలా బ్రతకడం అంత తేలిక. మనం దారిలో వెళ్తుంటాం, ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది, చూసి కన్ను కొట్టాలనో లేదా విజిలేయాలనో అనిపిస్తుంది. కన్ను కొట్టకుండా విజిలేయకుండా అలా వెళ్ళిపో, అంత తేలిక. ఫ్రెండ్స్ అంతా ఒక గెట్ టుగెదర్లో కూర్చుంటాం, మందు తాగాలనో సిగరెట్ తాగాలని అనిపిస్తుంది. అందరూ తాగుతుంటారు, నీకు లాగేస్తుంటుంది. మందు తాగకుండా సిగరెట్ కొట్టకుండా అక్కడి నుంచి లేచి వచ్చేయడం అంత తేలిక. మీ ఊళ్ళోకి సంబంధించి ఒక గొప్ప వాడి ఇంట్లో ఏదో జరగకుండా పని జరుగుతుంది. ఆ విషయం ఎవరికి పూర్తిగా తెలియదు. అరవకొర తెలిసినోడు దానికి ఇంకొంచెం యాడ్ చేసి మసాలా దట్టించి ఊరు మొత్తం వ్యాపించేస్తాడు. ఆ రూమర్స్ నీ చెవిలో కూడా పడతాయి. నువ్వు దాన్ని పక్కన వాళ్ళకి చెప్పకుండా నువ్వన్నా నీట్గా మెయింటైన్ చేయి, ఒకరి గురించి రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా. అంత తేలిక, రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా నువ్వు ఉండగలవా? మనం అనుకుంటాం ఈయన ఏం చేయలేదు కదా అని చెప్పి, కానీ వాళ్ళు బతకడం చాలా కష్టం. తప్పు చేయకుండా బతకడం అంతకంటే కష్టం. ఇదే కథ ఆ సినిమాలో త్రికృష్ణ శ్రీనివాస్ మనకి చెప్పాడు. ఆ స్టోరీ విన్న తర్వాతే ఈ బుక్ కొనాలని నాకు అనిపించింది. ఒక్క కథ, ఒక్క సినిమా అతను చెప్పిన కథ. మనం సినిమా వాళ్ళే కదా మూతికి రంగేసుకుంటారు, నా ఏదో పాటలు పాడతారు, అమ్మాయిలతో స్టెప్పులు వేస్తారు, ఊరికి డూబులు పెట్టుకుని ఫైటింగ్ వెళ్ళి చేస్తారు, అయిపోయింది అనుకుంటాం. సినిమా మనం ఒప్పుకున్నా ఒప్పుకపోయినా అతి పెద్ద మాధ్యమం. చాలామంది అంటారు సినిమాల్లో ట్యాగూర్లాగా అవినీతిని అరికట్టేస్తే లేదా భారతీయుల్లాగా అవినీతిని ఎంతమంది ఇచ్చేస్తే నిజ జీవితంలో మార్పులు రావని. మార్పులు రావు, కానీ ప్రజలకి నిజ జీవితంలో ఏం జరుగుతుందో, వారు ఎటువంటి సమాజంలో బతుకుతున్నారో, ఎటువంటి మార్పు వాళ్ళకి అవసరమో, ఎటువంటి సమాజం వాళ్ళు నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఉందో, ఇవన్నీ చూపించడానికి వారి మెదడులో ఒక ఆలోచన అనే విత్తనాన్ని నాటి దాన్ని మొలకెత్తింపు చేయడానికి సినిమా అనేది ఒక పెద్ద మాధ్యమం. ఒకనొక రోజుల్లో ఈ సినిమాలు ఎన్నో విప్లవాలకి, ఎన్నో పోరాటాలకి బాసటిగా నిలిచాయి. ఆ తర్వాతి తరంలో ఒక గొప్ప నాయకుడిని మన జాతికి అందించాయి. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలు సమాజంలో జరుగుతున్న చెడుని మంచిని ఎత్తి చూపించాయి. ప్రజెంట్ కూడా ఓటీటీలో ఒక మంచి సినిమా ఉంది, జై భీమ్ అని, వీలైతే అందరూ చూడండి. జై భీమ్ అంటే అదేదో బూత్లాగో, లేకపోతే ఏ ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మాటలాగో, అసలు ఎందుకు అంత గింజేసుకుంటావు? నీ వయసు ఒక 25 సంవత్సరాలు ఉంటుందా, నీకు ఏం తెలుసని? నీకు కాదు నాకు కాదు, మనకు తెలియని ఇంకా చాలా ఉంది. మనమంతా ఇప్పటివరకు ఏమైనా తెలుసుకునిందన్నా, లేకపోతే మనమంతా ఇప్పుడు వరకు ఏర్పరచుకున్న అభిప్రాయాలు కానీ భావాలు కానీ మనం విన్నవో లేదా చిన్నప్పటి నుంచి మన ఇంట్లో మనకు నూరు పోసినట్టువే ఉంటాయి. జీవితం నీకు నేర్గా నేర్పించిన భావాలు కానీ అభిప్రాయాలు కానీ చాలా తక్కువ. అందుకే ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్, ఫ్రేమ్ యువర్ ఓన్ ఐడియాలజీ. నీకు నువ్వుగా బ్రతుకు, సమాజం కోసం నువ్వు కూడా సమీదనొక్కటి ఆహుతిచ్చావు అని గర్వంగా చెప్పుకునే విధంగా బ్రతుకు. గుడ్డిది చేల్లో పడ్డట్టు 100 మంది శతకోటి లింగాల్లో నేను ఒక బోడిలింగం అనే ఇలా బతకడం ఒక బ్రతుకు కాదు. మేబీ అలా బతికితే నీకు గొప్ప గొప్ప అవకాశాలు దొరుకుతాయేమో, గొప్పవాడిగా పేరు దొరుకుతుందేమో, గొప్ప హోదా దొరుకుతుందేమో, డబ్బు దొరుకుతుందేమో, కానీ ఆఖరి రోజుల్లో నీకు మనశ్శాంతి దొరకదు, ఏదైనా సాధించమనే తృప్తి నీకు దొరకదు. కాబట్టి శతకోటి లింగాల్లో ఒక బోడిలింగం ఇలా బ్రతకద్దు. నీకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరచుకో, నీకంటూ ఒక భావజాలాన్ని ఏర్పరచుకో, సమాజాన్ని చూడు, నీకంటూ ఒక భావాన్ని ఏర్పరచుకో. ఒకటి రెండు సంఘటనలు చూసి ఈ సమాజానికి చెందిన వారు
ఈ వృత్తిలో చెందినవారు అందరూ ఒకేలాగుంటారని నిర్ణయం తీసుకోవచ్చు. జనగణమన